హాయ్, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం ఒక ఎగ్జైటింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీతో వచ్చేసాం. ఏ డిగ్రీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్ అండ్ ఇది నాన్ కోడింగ్ ఆర్ నాన్ టెక్నికల్ రోల్ అనుకోవచ్చు. అమెజాన్ హైర్ చేసుకుంటుంది కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఫ్రెషర్గా ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ కోసం అయితే చూస్తున్నారో ఇమీడియట్గా జాయిన్ అవడానికి వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఇగ్నోర్ మై వాయిస్, కొంచెం థ్రోట్ బాగాలేదు. అండ్ మనం మోర్ డీటెయిల్స్ చూసే ముందు జాబ్ రిలేటెడ్ వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి, సో దట్ మీకు ఎంతో వాల్యుబుల్ కంటెంట్ అందించడానికి నాకైతే మోటివేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్తే అమెజాన్ అసోసియేట్స్ని హైర్ చేసుకుంటుంది. ఏ డిగ్రీ అయినా ఎలిజిబుల్, ఇది కంప్లీట్ రిమోట్ పొజిషన్ అండ్ 6 LPA ఉంటుంది శాలరీ. అమెజాన్ గ్లోబల్ లీడర్, మనకు తెలుసు అమెజాన్ ఏం చేస్తుందని. ఈ కామర్స్ కానీ క్లౌడ్ షేర్ కానీ ఇది ఒక గ్లోబల్ లీడర్ అమెజాన్. ఈ రోల్ స్పెసిఫిక్గా ఏంటంటే ద అసోసియేట్ అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జాబ్ డిస్క్రిప్షన్ అంటే, ద అసోసియేట్ ఇన్ దిస్ రోల్ మస్ట్ వాచ్ ద వీడియో ఆఫ్ ద షోయింగ్ యాక్షన్ ఆర్ టేక్ ఫుల్ఫిల్మెంట్ అంటే అండర్స్టాండ్ ఇట్, మేక్ ద బెస్ట్ యూస్ ఆఫ్ హ్యూమన్ జడ్జ్మెంట్ ఇన్ కాంబినేషన్ విత్ టూల్స్ అండ్ రిసోర్స్ టు గెట్ ద యాక్టివిటీ క్యాప్చర్డ్. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వెరిఫై ద మార్క్ ఆఫ్ ద లొకేషన్ త్రూ ఏ టూల్. ఓకే, నేను ఓవర్వ్యూగా చెప్తాను అసలు ఏంటి జాబ్ అంటే. ఇది ఒక ఏఐ ట్రైనింగ్ అనుకోవచ్చు. అమెజాన్లో ఒక ఏఐ ప్రొడక్ట్కి మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సరే, మీరేం కోడింగ్ అలా ఏం రాయాల్సిన అవసరం లేదు. ఎలా అంటే మీకు కొన్ని వీడియోస్ చూపిస్తారు, దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసి ఆ ఏఐకి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. ఓకే, ఒక మిస్టేక్ చేస్తే మీరు దాన్ని రెక్టిఫై చేయడం కానీ ఈ టైప్లో. ఇది అంటే అంత డిఫికల్ట్ టాస్క్స్ అయితే కాదు, బట్ ఏంటంటే మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. నార్మల్గా ఏ ప్రోడక్ట్ అయినా లీడింగ్ ప్రొడక్ట్స్ ఏ మీద వర్క్ చేసే వాళ్ళు ఇలాగా ఈ రోల్స్కి హైర్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏ డెవలప్ చేయడానికి డెవలపర్స్ అలా ఉంటారు, బట్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఏంటంటే ఇది కొంచెం మాన్యువల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు దీనికి కూడా హైర్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి రోల్స్లోకి వెళ్ళడం ఈజీ. సో మీరు పెద్ద కంపెనీస్లోకి వెళ్ళాలి బట్ డెవలప్మెంట్ అవన్నీ కష్టమని ఫీల్ అవుతూ ఉంటే మీరు ఇలాంటి రోల్ అయితే వెళ్ళచ్చు. నెక్స్ట్, వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్ చూస్తున్నారని మనం చెక్ చేస్తే ఇది ఎంట్రీ లెవెల్ పొజిషన్. కంప్లీట్గా ఒక బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలి ఏదైనా కూడా. అలానే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ మీద ఐడియా ఉండాలి. ఈ ఎంఎస్ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఐడియా ఉండాలి కనీసం. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీకు అన్నిట్లో ఉండాలి, అంటే మీరు మాట్లాడగలగాలి, రాయగలగాలి, చదవగలగాలి. దాంట్లో ఫ్లూయెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది, కంప్లీట్ వర్క్ కానివ్వచ్చు. అంటే మీరు ఒకవేళ వీకెండ్స్లో వర్క్ చేయాల్సి వస్తే మీకు వీక్డేస్లో లీవ్ ఇస్తారు. అలానే రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది. జనరల్ షిఫ్ట్ ఒకటే కాదు, రొటేషనల్గా ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్స్ అలా కూడా ఉంటాయి. కాబట్టి ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు ఇవన్నీ రెడీ అనుకుంటే మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అగైన్, ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. వీటికి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ లాంటివి అయితే ఉండవు వేరే కంపెనీస్ లాగా. కాబట్టి మంచి శాలరీ కాబట్టి ప్రజెంట్ ఏదో ఒక జాబ్లోకి వెళ్తే బెటర్ అనుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. మనం మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం, డిఫరెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఫ్రెషర్స్కి, ఆర్ ఇంటర్న్షిప్స్ కానివ్వచ్చు, ఆఫ్ క్యాంపస్ కోడింగ్ జాబ్స్, నాన్ కోడింగ్, నాన్ టెక్నికల్, అన్ని రిలేటెడ్ జాబ్స్ అయితే మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే, ఎస్పెషల్లీ మీ జాబ్ సీకర్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అలానే ఎవరికైనా ఈ జాబ్ ఆపర్చునిటీ హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.